జూలై 24 నుంచి 30 తేదీ వరకు రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏవైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అధికారుల ఆఫీసుల ముందు ఆందోళన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అదేవిధంగా ఆ సందర్భంలో ఇవాళ ఆదరపట్టడంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఇవాళ విద్యారంగ సమస్యల కోసం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమ సందర్భంలో ఏవైతే గతంలో 117 జీవాలు అడ్డు పెట్టుకుని ఏవైతే పాఠశాలలు ఎత్తేశారో ఏవైతే పాఠశాలలు ఎత్తేసిన పాఠశాలని మరి తేవాలని చెప్పేసి ఇవాళ ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ హాస్టల్ ఉన్న విద్యార్థులకి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సొంత భవనంలో లేక అద్దె భవనంలో ఉంటూ కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉన్నది. అదే ఓనర్లు బయట చెబితే విద్యార్థులు రోడ్లు పడే పరిస్థితులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్న విద్యార్థులకు ఎందుకు ఇవాళ న్యాయం చేయలేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఇవాళ మెస్ ఛార్జీలు ఎందుకు పెంచడం లేదు? అలాగే అక్కడ మౌలిక సదుపాయాలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? అదేవిధంగా ఆ యొక్క పాఠశాలలో ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల పోస్టు భర్తీ చేయాలి, కానీ ఆ పోస్టు ఎందుకు భర్తీ చేయడం లేదని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారు. ఇవాళ మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం వల్ల ఈ ప్రభుత్వాలు ఏ విధంగా లబ్ధి పొందాయని చెప్పేసి ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నో పూటలు మాటలు చెప్తున్నారు, కానీ ఇవాళ ప్రభుత్వాలు మారుతున్నాయి, కాలాలు ఇవాళ సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఏమాత్రం కూడా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మార్పు లేదు. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చేయాలని చెప్తే నేడు నాడు కింద కోట్ల రూపాయలు దన్నుకుపోయారు, కానీ ఇవాళ అదే నేడు నాడు కార్యక్రమంలో చేసిన ప్రభుత్వ పాఠశాలని వేలాది పాఠశాలలు ఎత్తడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ కోట్లకు పరిస్థితి ఉన్నది. మేము అడుగుతున్నది ఏంటంటే అయ్యా ఇవాళ విద్యార్థులకు రావాల్సిన బడ్జెట్ని విద్యార్థులు కేటాయించగా అనేక విధాలుగా అనేక రకాలుగా పక్కదారి పట్టిస్తూ ఇవాళ కార్పొరేట్ విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చేయక కార్పొరేట్ విద్యా సంస్థల్ని అభివృద్ధి చేస్తున్నావు, కార్పొరేట్ విద్యా సంస్థలకి ఏజెన్సీగా మారిపోతున్నారు ఈ ప్రభుత్వాలు. ఇలా కాకుండా మా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరిగింది.